ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓట్ల లెక్కింపులో టీడీపీ అభ్యర్థి కంచెల శ్రీకాంత్ అత్యధిక మెజారిటీతో ముందంజలో ఉండడంతో టీడీపీ నేతలు కార్యకర్తలు ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరం 18-19 డివిజన్లోని టీడీపీ నాయకుడు మురళీకృష్ణానాయుడు శ్రీనివాసనాయుడు ఆధ్వర్యంలో బాణసంచ కాల్చి కేక్ కట్ చేసి ప్రజలకు స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం మురళీకృష్ణానాయుడు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ అభ్యర్థి గ్రాడ్యుయేషన్ అభ్యర్థిగా మూడు దగ్గరలో టీడీపీ పోటీ చేస్తే మూడు దగ్గరలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఏమంటే నిరుద్యోగులకి జాబులు లేవు, మధ్యతరగతులకి పనులు లేవు, మొత్తం వ్యవస్థ అంతా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బస్టు పట్టించాడు. టీచర్ల కాడి నుంచి ఎంప్లాయీస్ కాడి నుంచి వాళ్ళ పిఎఫ్ల కాడి నుంచి మొత్తం ఉన్న డబ్బు అంతా బ్యాంకులో ఉన్న డబ్బు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రిటర్న్ చేసుకుని ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టారు. అది ఎప్పుడెప్పుడు అంటున్నారు. ఈరోజు జనాలు కాసుకొని ఉన్నారు, ఈరోజు కసి ఓటేస్తారు. ఎందుకంటే ఎక్కడ పెట్టినా కానీ మీరు దౌర్జన్యాలు దొంగలట్లే. ఈరోజు తిరుపతి చిత్తూరు జిల్లాలో కానీ ప్రకాశం ఉండలో కానీ దొంగలతో గెలవని చూశారు. కుదరరా, ఎందుకంటే ప్రజల ముందు మీరు తట్టుకోలేరు. 2014-19 ఏదో ఒక రాజశేఖర రెడ్డి కొడుకు ఒకసారి అవకాశాన్ని తల్లికి మీకు ఇచ్చారు, ఇంకా మీకు ఎవరు, మీకు ఇదే పచ్చని లాస్ట్. కాబట్టి మళ్ళీ చంద్రబాబు గారు వస్తేనే ఈ రాష్ట్రం డెవలప్ అవుద్ది, మధ్యతరగతి సామాన్యులు బతకాలంటే ఈ గవర్నమెంట్ లో బతకలేరు. మళ్ళీ బాబు గారు వస్తేనే సామాన్యులు కానీ మధ్యతరగతులు కానీ ఈ రాష్ట్రం డెవలప్ అయిన అమరావతి అభివృద్ధి చెందాలన్న పోలవరం కంప్లీట్ అయ్యాలని మళ్ళీ చంద్రబాబు గారు రావాలి, వస్తారు. దీనికి నిదర్శనం కంచెల శ్రీకాంత్ అన్న 24,000 మెజార్టీ ఇస్తూ ముందుకెళ్తున్నాడు. అదేవిధంగా వైజాగ్ లో 30,000 పైచిన ఓట్లతో తిరుగులేని విజయంతో ముందుకెళ్తున్నారు. అదేవిధంగా ముగ్గురు అభ్యర్థులు కూడా తిరుగులేని విధంగా ముందుకెళ్తున్నారు. ఇది దేనికి కేవలం జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాల వల్ల ప్రజల్లో కాసుకోన్నారు. ఈరోజు కసిదీర బూతుల్లో వాళ్ళు ఓట్లేసి వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ చూపించారు. ఇదే విధంగా రేపు 2024 కూడా అత్యధిక 175 మీరు కాదు, 175 టీడీపీ గెలిచి చూపిస్తుంది. ఒక్క అవకాశం అన్నారు, పోయినసారి అయిపోయింది, ఇంకా మీకు ఇదే అవకాశం, ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్. కాబట్టి మళ్ళీ చంద్రబాబు గారు వస్తారు, మన రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ని ఒకే ఒక రాష్ట్రం అమరావతి రాజధానిగా చూపిస్తారు. కాబట్టి అభివృద్ధి కావాలంటే మళ్ళీ చంద్రబాబు రావాలి. అది జనాల్లో ఉంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా 2024 చంద్రబాబు గారు అత్యధిక మెజార్టీతో అత్యధిక స్థానాలతో మళ్ళీ చంద్రబాబు గారు సీఎం అవుతున్నారు. దీనికోసమే వెయిట్ చేస్తున్నారు. ఇది స్టార్టింగ్ మాత్రమే. రాబోయే రోజుల్లో ప్రతి దగ్గర చంద్రబాబు టీడీపీ సైకిల్ పరిగెత్తుతుందని అందరూ దాన్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.